బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను ఆమోదించారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఎంపీల రాజీనామాల్ని ఆమోదించినట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ ని కలిశారు. ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీ తమ పదవులకు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటికీ 3 సార్లు స్పీకర్ ని కోరారు. ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ దించారు. ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఉప ఎన్నిక వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. టీడీపీ వాళ్ళిచ్చిన సర్టిఫికెట్స్ మాకు అవసరం లేదని అవినాష్ రెడ్డి తెలిపారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను ఆమోదించారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఎంపీల రాజీనామాల్ని ఆమోదించినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ ని కలిశారు. ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీన తమ పదవులకు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటి వరకు 3 సార్లు వైఎస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ ని కలిశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి క్రాంతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. క్రాంతి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాల్ని ఎట్టకేలకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు, అంటే నెక్స్ట్ రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా రాజకీయాల మీద ఇది ప్రభావం చూపే అంశం ఏం కాదు. ఎందుకంటే ఎంపీలు రాజీనామా చేశారు, కానీ ఎన్నికలు వచ్చే అవకాశాలు మాత్రం దాదాపుగా లేనట్టుగానే మనకి న్యాయ సలహాదారులు కానీ మిగతా వర్గాలు చెప్తున్నారు. ఇప్పటికే దీని మీద జగన్మోహన్ రెడ్డి గత 2 రోజులుగా కూడా రివ్యూ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే ఆ సమావేశాలు ముగిసిన రోజు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాల విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కూడా ఇప్పటికే 2 సార్లు స్పీకర్ ని కలిశారు. ఈ రోజు స్పీకర్ కలిసిన సందర్భంలో మీ రాజీనామాల్ని ఆమోదించాలని మాకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పీకర్ ప్రకటించారు. వాస్తవానికి రాజీనామాలను ఆమోదించాలని మొదటి నుంచి కూడా తెలుస్తున్నా, కానీ కర్ణాటకలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి శ్రీరాములు రాజీనామా కానీ అటు యడ్యూరప్ప రాజీనామా కానీ ఎంపీగా వారిద్దరు రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాల్ని కేవలం 1 రోజు 24 గంటల వ్యవధిలోనే ఆమోదించిన నేపథ్యంలో
వైసీపీ ఎంపీని ఎందుకు ఆమోదిస్తారు అన్నటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో సుమిత్రా మహాజన్ మరొక దారిదాక ఈరోజు రాజీనామాలను ఆమోదించారు. అయితే ఏదైతే రాజీనామా పత్రాలని సమర్పించిన రోజే ఆమోదించి ఉంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరిగి ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం ఉప ఎన్నికలు ఎంతవరకు జరుగుతాయనే దాని మీద మాత్రం ఇంకా కొంతవరకు అయితే అస్పష్టత చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సంవత్సరం లోపు కాల వ్యవధిలో ఎన్నికలు ఉంటే అక్కడ ఎన్నికలు జరగకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు గతంలో చూసాం మనం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే దాని మీదే ప్రధానంగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీలో మాత్రం ఎంపీలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల ద్వారా ప్రజలు తమను ఎన్నుకుంటారని. అయితే ఈ ఉప ఎన్నికల్ని అధికార పక్షం ఎలా చూస్తుంది అనేది ప్రధాన అంశం. అందులో భాగంగానే టీడీపీ నేతలతో మాట్లాడితే వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వారు గెలిచినటువంటి స్థానాల్లో వారు గెలవటం వల్ల ప్రజల్లో వారికి ఏదో కొత్తగా మద్దతు లభించిందని భావించడానికి వీలు లేదు. అదేవిధంగా ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఏ ఒక్క స్థానంలో వారు ఓడిపోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఉనికికే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా చెప్పాలంటే చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అటు వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించడం మాత్రం పెద్ద విషయమేం కాదని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే, వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా దాని ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు ఏమి ఆకాంక్షిస్తున్నారో చాలా స్పష్టంగా తెలుసుకోవద్దు అనేదే అటు వైసీపీ నేతలు చెప్తున్నారు. సుమా క్రాంతి, అదే విధంగా రాజీనామాలు స్పీకర్ ఆమోదించారు అంటే వైసీపీ నేతలకు స్పీకర్ రాజీనామాలు ఆమోదించడం ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అయితే ఇక్కడ ప్లస్ మైనస్ అంటే రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది, ఎన్నికలు జరగకపోతే, ఎన్నికలు జరగకపోతే వారు ప్రజాప్రతినిధులుగా చలామణి అవ్వరు, అంతేకాదు పార్లమెంట్ లో కూడా అడుగు పెట్టరు. కాబట్టి ఎన్నికలకు ముందు ఒక సంవత్సర కాలం పార్లమెంట్ లో ప్రజాప్రతినిధులుగా కనిపించకపోవటం ఆయా నియోజకవర్గాల యొక్క సమస్యని ఆ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళకపోవటం అనేది ప్రజలు అనేది కొంతవరకు ఎంతవరకు దీన్ని ఆహ్వానిస్తారనేది ఒక కీలక అంశం. ఎందుకంటే ఐదేళ్ల పాటు మీరు ప్రజాప్రతినిధులుగా ఉండాలని ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కేవలం నాలుగేళ్లకే మళ్ళీ రాజీనామాలు చేయటం, మళ్ళీ ఎన్నికలకు వెళ్తామంటాం అనేది ఒక అంశం. అంతేకాదు అసలు ఎందుకు రాజీనామాలు చేశారనేది మరొక కీలక అంశం. ప్రత్యేక హోదా సాధన కోసం మేము రాజీనామా చేసాం అంటున్నారు. కాబట్టి ఈ ఐదుగురు ఎంపీలు రాజీనామాను యాక్సెప్ట్ చేసినంత మాత్రాన ప్రత్యేక హోదా వస్తుందని ఏమాత్రం కూడా భావించే అవకాశం ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద అది పెద్దగా ఒత్తిడి పెంచే అంశం కూడా కాదు. ఎందుకంటే ఎన్నికలు వస్తే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు అంతే తప్ప ఇదేమీ కేంద్ర ప్రభుత్వం మీద ప్రభుత్వం పడిపోయే స్థాయిలో మరొక రకంగానూ ఉండేది కాదు. కాబట్టి ఇది పెద్ద కీలక అంశం కాదు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఉప ఎన్నికల్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ వచ్చారు. గతంలో ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 18 మంది పోటీ చేసినప్పుడు కూడా 16 చోట్ల ఆయన గెలిచారు, 2 చోట్ల ఓడిపోయారు 2013 సంవత్సరంలో. కానీ అదే ఎమ్మెల్యేలకి మళ్ళీ టికెట్ ఇచ్చి 2014 సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 4 మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచారు, అందులో మిగతా వారందరూ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి, దాదాపుగా 14 మంది ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఉప ఎన్నికల్లో పెర్ఫామ్ చేసి గెలిచినా కానీ సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ ఆ సానుభూతి పవనాలు కానీ మళ్ళీ వ్యతిరేకత కానీ సంపాదించుకోవడం వల్ల ప్రతిసారి ఆయన ఇబ్బంది పడతారు. అయినా కానీ మళ్ళీ రాజీనామా హస్తాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాజీనామాలు వాడుకొని ఎలా తెలంగాణ ఉద్యమంలో దూసుకువెళ్ళిందో అటువంటి స్ట్రాటజీనే ముందుకు తీసుకెళ్లాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. కానీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, భావోద్వేగాలు వేరు, రాజకీయ భావోద్వేగం వేరు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ ఫిలాసఫీ వేరు. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భావించిన విధంగా ఎంతవరకు ఈ రాజీనామాలు తమకి అనుకూలంగా మారుతాయనే దాని మీద మాత్రం కొంత అస్పష్టత అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు, ప్రజల మధ్య పెద్ద చర్చనీయాంశంగా లేకపోతే ఏ అంశం కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి తరుణం ఇది రాజకీయాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా దుందుకుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. స్పీకర్ కూడా నిర్ణయాన్ని ప్రకటించారు కాబట్టి ఇక ఎన్నికలు వస్తాయా లేదా అనే దాని మీదే భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్ని పార్టీలు అనేది ఆధారపడి ఉందని మనం భావించాలి. సుమా క్రాంతి, అంటే ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాలను ఎందుకు ఆమోదించట్లేదంటూ విమర్శలు చేశారు. ఎట్టకేలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీల రాజీనామాను ఆమోదించారు. ఇప్పుడు వైసీపీ ఎంపీలు కూడా ఉప ఎన్నిక వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చాలా బలంగా చెప్తున్నారు. దీనిపై అధికార పార్టీ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, వారి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది?
అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందో అదే జరిగింది. ఎందుకంటే రాజీనామాలు ఆమోదించడం ఇంత సమయం అవసరం లేదు. కేవలం సుమిత్రా మహాజన్ ఎప్పుడైతే వైసీపీ ఎంపీలు రాజీనామా పత్రాలు అందజేశారో ఆ రోజు ఆమోదించి ఉంటే ఎన్నికలు వచ్చిండేవి. ఈ రోజు ఎన్నికలు రావు కాబట్టి బీజేపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఒక కుమ్మక్క అయ్యాయి, ఒక అవగాహనకు వచ్చాయి అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ అనేది ఈ టీడీపీ నేతలు చెప్తుంది. నిజంగా టీడీపీ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది, ఈ ప్రామోదించడం ఎప్పుడైతే కేవలం సంవత్సరం లోపల కాల వ్యవధి ఉందని వారు నమ్ముతారో అప్పుడు మాత్రమే ఈ రాజీనామాను ఆమోదించడానికి మొత్తం రంగం కూడా సిద్ధం చేసుకుంటారు. రెండు రాజకీయ పార్టీలు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఒక అవగాహనతో ఇటు నేను కొట్టినట్లు చేస్తాను వేసినట్లు చేయనట్టుగానే ఇటు వైసీపీ బీజేపీ చేస్తాయి కాబట్టి అందులో భాగంగానే జూన్ నెలలోనే వీటి రాజీనామాలు ఆమోదం ఉంటుంది తప్ప మే నెలలో ఎక్కువ కూడా ఆమోదించరు అని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. టీడీపీ ఏది చెప్పిందో అలాగే అక్షరాలు కూడా ఇప్పుడు అదే జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తాయా లేదా అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత రావట్లేదు. ఎందుకంటే దాని మీకు ఎలక్షన్ కమిషన్ మిగతా వారిని నిర్ణయం తీసుకోరు కాబట్టి ఒకవేళ ఎన్నికలు వచ్చినా కానీ వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల దగ్గరికి మేము అందరం వెళ్ళి ఆ తర్వాత వైసీపీని ఆదరిస్తారా మమ్మల్ని ఆదరిస్తారో ప్రజలే భవిష్యత్తులో చూస్తారో అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం చెప్తున్నదంటే ఎన్నికల అవకాశం దాదాపుగా లేనట్లుగానే వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా పార్టీ కొంతవరకు కొంత స్తబ్దతగానే కనిపిస్తా ఉంది. సెంట్రల్ ఆఫీస్ లో కూడా ఆ దిశగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు. అయితే వీటన్నిటి మీద స్పష్టత రావడానికి మాత్రం మరొక 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను ఆమోదించారు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఎంపీల రాజీనామాల్ని ఆమోదించినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ను కలిశారు. ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీన తమ పదవులకు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటి వరకు 3 సార్లు వైసీపీ ఎంపీలు స్పీకర్ని కలిశారు.